సిపిఎస్ ఉద్యోగుల చెలో విజయవాడ వాయిదా పడింది. ఇవాళ నిరసన కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టుగా ఉద్యోగుల సంఘం ప్రకటించింది. పోలీసుల అనుమతి నిరాకరణతో వాయిదా వేస్తున్నామంది. నేడు ఉద్యోగులెవరూ విజయవాడకు రావద్దని ఉద్యోగుల సంఘం సూచించింది. తమకు నిరసన తెలిపే హక్కు లేదా అంటూ ప్రభుత్వాన్ని ఉద్యోగుల సంఘం ప్రశ్నించింది. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్. ఝాన్సీ రాణి, ఉద్యోగులు సిపిఎస్ ఉద్యోగులు చెలో విజయవాడ కార్యక్రమాన్ని వాయిదా వేశారు. పోలీసులు అనుసరిస్తున్న నిర్బంధ కాండకు వ్యతిరేకంగానే ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లుగా ఉద్యోగ సంఘ నాయకులు పేర్కొన్నారు. గత కొద్ది రోజుల నుంచి కూడా ఉద్యోగ సంఘ నాయకులు సిపిఎస్ రద్దుకు సంబంధించి ఆందోళన కార్యక్రమాలు దశల వారీగా చేపడతా ఉన్నారు. దీనికి రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తా ఉంది. అయితే ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. దీన్ని గమనించినటువంటి ప్రభుత్వం, ముఖ్యంగా పోలీసు యంత్రాంగం, ఎక్కడికక్కడ సిపిఎస్ ఉద్యోగుల్ని గృహ నిర్బంధం చేయటం, వారిని వేధించటం, విజయవాడ కార్యక్రమానికి ఎలాంటి అనుమతులు కూడా ఇవ్వకుండా ఉండటం నేపథ్యంలో ఇబ్బంది పడతారు ఉద్యోగస్తులు అని చెప్పేసి తప్పని పరిస్థితుల్లో చెలో విజయవాడ కార్యక్రమం వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉద్యోగస్తులు అందరూ కూడా సిపిఎస్ రద్దు చేస్తామని గతంలో ఇచ్చిన హామీ ఇప్పటి వరకు కూడా నెరవేరినటువంటి నేపథ్యంలో 2022 ఫిబ్రవరిని కూడా చెలో విజయవాడ కార్యక్రమాన్ని ఉద్యోగ సంఘాలు చేపట్టాయి. అప్పుడు పెద్ద ఎత్తున మద్దతు లభించింది. చెలో విజయవాడ కార్యక్రమం అనుకోని రీతిలో చాలా భారీ సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘ నేతలకి అటు ప్రభుత్వానికి కూడా దశల వారీగా చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో చెలో సిపిఎస్ రద్దుకు సంబంధించి ఎలాంటి కూడా దీనిపైన నిర్ణయం జరగలేని నేపథ్యంలో దశల వారీగా ఉద్యోగ సంఘ నేతలు సిపిఎస్ రద్దు గురించి కూడా పోరాటం చేస్తా ఉన్నారు. ఈ రోజు చెలో విజయవాడకు ప్రకటించారు. అయితే దీనికి పోలీసులు పూర్తి స్థాయిలో ముందస్తుగా విజయవాడ ధర్నా చౌక్ లో జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమానికి అనుమతించినటువంటి పోలీసులు ఈ రోజు చెలో విజయవాడ కార్యక్రమానికి అనుమతి నిరాకరించారు. ఇదే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి అందరిలో కూడా ఎక్కడికక్కడ గృహ నిర్బంధం చేయటం, చెలో విజయవాడకి వెళ్తే ఆ చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడికక్కడ ఉద్యోగస్తులందరూ కూడా నిఘా పెట్టారు. వారు వెళ్ళే వ్యక్తిగతమైన కార్యక్రమాల పట్ల కూడా నిఘా పెట్టి నియంత్రించే కార్యక్రమం చేపట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో చెలో విజయవాడ కార్యక్రమం ఇబ్బంది అవుతుంది అనేటటువంటి నేపథ్యంలో ఈ రోజు జరపబెట్టినటువంటి చెలో విజయవాడ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు సిపిఎస్ ఉద్యోగుల సంఘం పేర్కొంది. అలాగే జయరాజ్, నిరసన కార్యక్రమాన్ని ఎప్పటికి వాయిదా వేశారు? ఝాన్సీ రాణి, దీనిపైన దశల వారీగా ఇప్పటికే నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నారు. అయితే తేదీ మరొక చెలో విజయవాడ కార్యక్రమానికి ఏ విధమైనటువంటి అనుమతి లేదు. ఆ చెలో విజయవాడకి వస్తే సిపిఎస్ ఉద్యోగులపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పేసి పోలీసులు హెచ్చరించిన నేపథ్యంలో తేదీని మరొకసారి ప్రకటించే అవకాశం ఉంది. మొత్తం మీద చూస్తే సిపిఎస్ ఉద్యోగులు నిరసన కార్యక్రమం కంటిన్యూ చేస్తాము, ప్రభుత్వం పైన ఒత్తిడి చేస్తాము, ప్రభుత్వం ఇచ్చినట్టు హామీ నెరవేరే వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పేసి సిపిఎస్ ఉద్యోగ సంఘం ప్రకటించింది. అయితే ఈ రోజు జరపాల్సినటువంటి చెలో విజయవాడకి పోలీసులు అనుమతి నిరాకరించేటటువంటి నేపథ్యంలో రాజ్యాంగబద్ధంగా తమ నిరసనని శాంతియుతంగా తెలియజేసే అవకాశం ఉన్నప్పుడు కూడా పోలీసులు కావాలని తమకు ఇచ్చినటువంటి అనుమతిని కూడా రద్దు చేస్తున్నారని చెప్పేసి సిపిఎస్ ఉద్యోగ సంఘం పేర్కొంది. తేదీని చెలో విజయవాడ కార్యక్రమం తప్పకుండా చేసి తీరుతాము. అయితే పోలీసులు అనుమతి తీసుకుని తర్వాతనే చెలో విజయవాడ చేపడతామని చెప్పేసి ఉద్యోగ సంఘాలు పేర్కొంటున్నాయి. అయితే తేదీ అనేది మరొకసారి ప్రకటించే అవకాశం ఉంది. అయితే జయరాజ్, ప్రభుత్వం దీనిపై ఎలా స్పందించే అవకాశం ఉంది? ఇప్పటికే సిపిఎస్ స్థానంలో జిపిఎస్ అని ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే సిపిఎస్ అని తీసుకొచ్చే ఆలోచన లేదన్నట్టుగానే ప్రభుత్వంతో జరిగిన దశల వారీగా సిపిఎస్ ఉద్యోగులకి ప్రభుత్వానికి జరిగిన చర్చల నేపథ్యంలో తేలింది. అయితే సిపిఎస్ ని ఎట్టి పరిస్థితుల్లో సాధించి తీరుస్తాము, ఇది ఉద్యోగుల కనీస ప్రాథమిక హక్కుగా ఉంది. గతంలో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర అధికారంలో రావటానికి ముందు తాను అధికారంలోకి వస్తే నెల రోజుల్లోగా సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పేసి చెప్పినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి నేపథ్యంలో దశల వారీగా ప్రభుత్వం పైన ఉద్యోగ సంఘాలు ఒత్తిడి తీసుకొచ్చాయి, చర్చలు జరిగాయి. అయినప్పుడు కూడా సిపిఎస్ రద్దుకు సంబంధించి ఏ విధమైనటువంటి తుది నిర్ణయం తీసుకునే నేపథ్యంలో దీనిపైన ఈ రోజు జరపెట్టినటువంటి చెలో విజయవాడ కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పోలీసుల ద్వారా అనుమతి నిరాకరించిన నేపథ్యంలో మరొకసారి ప్రభుత్వంతో చర్చలు జరిపే అవకాశం ఉందా, ప్రభుత్వం దీనిపైన ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది, అసలు ఉద్యోగ సంఘాలు చెలో విజయవాడ కార్యక్రమాన్ని చేపడతారా లేదా ఉద్యోగ సంఘాలు భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉంటారు అనే అంశాన్ని
ఈ రోజు వెల్లడించే అవకాశం ఉంది. దీనిపైన ఉద్యోగ సంఘాలు మరొకసారి రాష్ట్ర స్థాయిలో సమావేశం నిర్వహించడం, ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే కార్యక్రమం చేపట్టడం, మరొకసారి చెలో విజయవాడ కార్యక్రమానికి నిర్వహించే దిశగా కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది. జాన్సీ రైట్, థ్యాంక్ యూ జయరాజ్.